अंदर की नमस्कार गत 24 गंटल कोविड परिस्थिति 91,253 सैंपल्स टेस्ट चेयर जी 21,320 मंदी पॉजिटिव निर्धारित ओवरऑल पॉजिटिविटी रेट 23.36 99 कोविड व्याधि वाल 99 मृति चंदर बेड अवेलेबिलिटी आईसीयूज़ लो मन चूस निन्नटिमीद कोंचेम पेरिगिंदी इवाळ 6752 बेड्स टोटल आईसीयू बेड्स उंटे 6008 ఆక్యుపై ఉంటే 744 బెడ్స్ ఇంకా మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్ అవైలబిలిటీ 23,226 ఉంటే 22,661 దాంట్లో పేషెంట్స్ ఉన్నారు. 565 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. విదౌట్ ఆక్సిజన్ బెడ్ సంఖ్య మనం చూసుకుంటే 17,018 టోటల్ బెడ్స్ దాంట్లో 10,424 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 6,594 బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్ లో నిన్నట్లాగానే 17,231 ఇంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా రెమ్డెసివిర్ విషయానికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అయితే 20,353 డోసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ మనం రోజువారీగా ఇచ్చేంటి సంఖ్య పెరుగుతానే ఉంది. గత 4 రోజుల నుంచి కూడా కంటిన్యూస్ గా ఇవాల మనం చూసుకుంటే ఇంకా ఎక్కువగా 24,544 డోసెస్ ఈ ఒకే రోజులోనే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇవ్వడం జరిగింది. అసలు మనకి టోటల్ హాస్పిటల్ లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్యతో మనం పోల్చుకుంటే చాలా ఎక్కువ డోసెస్ మనం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కి ఇస్తా ఉన్నాం. దానివల్ల ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏదైతే రెమ్డెసివిర్ కన్సంప్షన్ ఉందో దాన్ని స్ట్రిక్ట్ గా మానిటర్ చేసే విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అధికారులకి అందరికీ మళ్ళీ ఆదేశాలు జారీ చేశాం. ఇవాళ సాయంత్రం కలెక్టర్స్తో పెట్టబోయే వీడియో కాన్ఫరెన్స్లో ఇది ఒక మేజర్ అంశంగా అంటే ఎంతవరకు ఆడిట్ అయ్యింది, ఈ ఖాళీ వాయల్స్ అకౌంట్ ఫర్ అయినాయా లేదా, ఎంతమంది పేషెంట్స్ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు, ఆ హాస్పిటల్కి ఎన్ని రెమ్డెసివిర్ డోసెస్ మనం ఇచ్చాము, ఇవంతా కూడా డీటెయిల్డ్గా సమీక్షించుకోవడం జరుగుతుంది. ఆక్సిజన్ విషయానికి వస్తే మన అలాట్మెంటు 590 టన్నులైతే అక్కడ ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ సహకారంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేయించి కొంచెం ఎక్కువగా ఇవ్వాలి. మనం 620 టన్నులు అలాట్మెంటు మనం డ్రా చేయడం జరిగింది. అది కాకుండా మనకి ఏదైతే ఆక్సిజన్ ట్రైన్స్ వస్తూ ఉన్నాయో అది కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. అసలు ఈ జామ్నగర్ రిఫైనరీ నుంచి ఈ గుజరాత్లో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఈ జామ్నగర్ రిఫైనరీ నుంచి మనం జామ్నగర్ స్టీల్ ప్లాంట్ నుంచి మనం ఏమైనా తీసుకుంటే అవకాశం ఉంటుందా లేదా అనేది మనం అప్పుడు ట్రై చేస్తూ ఉంటే ఇవాళ కూడా ఆ జామ్నగర్ నుంచి ఒక ట్రైను 4 కంటైనర్లు మనం అక్కడ నుంచి డిస్పాచ్ అయినాయి. అవి రేపు నైట్ కల్లా 80 మెట్రిక్ టన్లు ఆక్సిజన్ మనకి వచ్చే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రోర్కెలా నుంచి 2 కంటైనర్లు ఇవాళ, 4 కంటైనర్లు రేపు, అంటే 40 టన్లు ఇవాళ 80 టన్లు రేపు వచ్చే ఉండే అవకాశం ఉంది. సో అట్లా ఆక్సిజన్ అవైలబిలిటీ గత 3-4 రోజుల్లో మనం ఫుల్ కోటా డ్రా చేస్తూ ఉన్నా కూడా ఇవాళ ఇంకా
30 40 టన్స్ ఎక్స్ట్రా ప్లస్ ఈ ట్రైన్స్ మీద ఏదైతే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయో దాని మీద ఈ కంటైనర్స్ వస్తే ఇంకా కొంచెం అవైలబిలిటీ సులభంగా ఉండనటి అవకాశం లభిస్తుంది సో ఈ కోవిడ్ కాల్ సెంటర్ విషయానికి వస్తే 12,629 కాల్స్ దాంట్లో ముఖ్యంగా 5,286 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం 2,747 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్ కోసం అయితే గత ఒక వారం నుంచి మనం చూసుకున్నట్లయితే అంతకు ముందు మనకి హాస్పిటల్ అడ్మిషన్ కోసం దాదాపు 3,800 3,500 అట్లా కాల్స్ వచ్చేవి ఇప్పుడు 2,600 2,700 అట్లా కాల్స్ అడ్మిషన్ కోసం వస్తున్నాయి అదే విధంగా టెస్ట్ రిజల్ట్స్ కోసం కూడా 1,617 కాల్స్ ఇవాల వచ్చేనాయి ఇవాల ఒక రోజులో 16,000 మందికి మనం ఫోన్లు చేసి ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు ఎవరైతే ఈ ఫీవర్ సర్వేలో మనకి సస్పెక్ట్ కేసెస్ కనుగొనడం జరిగింది వాళ్ళందరితో కూడా డిస్కషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది మొత్తం కలిపి ఈ 3 రోజుల పాటు ఏదైతే ఫీవర్ సర్వే మనం నిర్వహించాం దాంట్లో అప్రాక్సిమేట్లీ 90,000 మంది ఈ సస్పెక్ట్ కేసెస్ ఉన్నట్లు గుర్తించారు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఫీవర్ సర్వే అంటే అంతకుముందు జరిగిన ఫీవర్ కాకుండా ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రారంభించాం దాన్ని మనం ఫస్ట్ రౌండ్ ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా దీంట్లో కంటిన్యూగా మనం నిర్వహిస్తాం కాబట్టి ఫస్ట్ రౌండ్ చెప్తాను నేను సో ఈ రౌండ్ ఆఫ్ సర్వేలో ఏదైతే 90,000 మంది మనం గుర్తించామో దాంట్లో నిన్నటి వరకు దాదాపు 50,000 మంది శాంపిల్స్ కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది ఆ శాంపిల్స్ ఇవన్నీ కూడా టెస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు ఇస్తూ ఉన్నాం కొంతమందికి ఇవాళ ఇచ్చేసారు మిగతా వాళ్ళకి రేపు ఆ రిజల్ట్స్ కూడా తెలియజేస్తాం ఈ సర్వే పూర్తి అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫీవర్ సర్వే ప్రారంభించుకోవాలనేది జిల్లా అధికారులకి తెలియజేశాం ఎందుకంటే 2-3 సార్లు మనం కంటిన్యూగా చేస్తే ఫోకస్ ఎవరికి అయితే అంతకుముందు సింప్టమ్స్ లేవు వాళ్ళకి కూడా సింప్టమ్స్ వచ్చి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ కొన్ని రోజులు కంటిన్యూస్గా ఈ యాక్టివిటీ చేయాలనేది జిల్లా అధికారులకి మనం ఆదేశం జారీ చేశాం సో దాట్ ఒక 1 వీకు లేకపోతే ఆ 2 వీక్స్ ఏ జిల్లాలో అయితే పరిస్థితి సీరియస్గా ఉందో ఆ కంటిన్యూస్గా ఈ యాక్టివిటీ తీసుకొని ఎక్కడ కూడా కేసులు కాంప్లికేట్ అయ్యి హాస్పిటల్కి రాకుండా చూడాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందాం ప్రతి ఒక్కరికి ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా వెంటనే ఇవ్వాలనేది ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశాం అయితే ఈ మధ్యలో ఈ కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇష్టం వచ్చినట్లు కేసుల గురించి ఫిగర్స్ ఇవ్వడము డెత్ కేసెస్ ఫిగర్స్ ఇవ్వడము ఇవన్నీ మామూలు అలవాట్లాగా అయిపోయింది మధ్యాహ్నం ఒకటి సోషల్ మీడియాలో చూశాను అంటే ఆక్సిజన్ అంతగా మరణించినటువంటి క్యాండిడేట్స్లో ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో 2వ స్థానం అట అసలు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు ఎందుకు రాస్తున్నారు తెలియలేనటువంటి పరిస్థితి ఊరికే ప్రజల్ని భయభ్రాంతం చేసేటువంటి కార్యక్రమం అలవాటుగా మారింది కొంతమందికి ఎప్పటి నుంచి మేము అపీల్ చేస్తూ ఉన్నాం కేసులు పెరిగేటప్పటికీ 24,000 అయినా దాచిపెట్టలేదు 24,000 కేసులు చెప్పాం డెత్స్ పెరిగేసరికి డెత్స్ కూడా ఫిగర్ చెప్పాం ఆక్సిజన్ సప్లై లేట్ అయింది ఒకరోజు తిరుపతిలో కొంతమంది చనిపోయారు అప్పుడు కూడా ఎక్కడ కూడా దాచి ప్రయత్నం చేయలేదు ఆక్సిజన్ సప్లై లేట్ అయింది తమిళనాడు నుంచి రావడం కూడా స్పష్టంగా తెలియజేసి ఫిగర్స్ ఇచ్చాం ఈ లేనిపోని ఫిగర్స్ ఎక్కడి నుంచి వస్తున్నా తెలియదు ఎవరు ఊహిస్తున్నా తెలియదు అటువంటివి చేస్తే ప్రజలకి అందరం కూడా నష్టం కల్పించే వాళ్ళము అవుతాం అనేది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్లియర్గా ప్రతి ఒక్క కేసు పర్టికులర్లీ ఇప్పుడైతే మనం ఈ ప్రతి ఒక్క డెత్ కేసుకి కూడా కొంత ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆ క్రీమేషన్ కోసం చేయాలనేది కూడా మనం జియో జారీ చేశాం 15,000 రూపాయలు ప్రతి ఒక్క కేసు అకౌంట్ ఫర్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కేసుకి అటువంటి సహాయం ఫ్యామిలీకి సహాయం చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం
అటువంటి పరిస్థితుల్లో ఈ ఫిగర్ దాచే ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవడైనా ప్రయత్నించినా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క కేస్ మనం అకౌంట్ ఫర్ చేసుకొని ఆ కుటుంబానికి ఆ సహాయం చేయాలి దాని పని కట్టుకొని అదే విధంగా ఇందాక తీరే చేశారు ఏదో ఈ మనం కర్ఫ్యూ టైమింగ్ ఏదైతే పెట్టామో మధ్యాహ్నం 12 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 గంటల వరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఏదైతే నార్మల్ యాక్టివిటీ టైమింగ్ పెట్టామో దాంట్లో కూడా మార్పు ఉంటుందనేది ఇది ఒక కొత్త మొదలైంది స్పష్టంగా చెప్పాం ఏదైతే మనం 5వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం వరకు ప్రకటించాము ఫస్ట్ దాన్ని మనం 31వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేశాం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు యాక్టివిటీస్ ఎకనామిక్ యాక్టివిటీస్ గాని ఇవన్నీ గాని సమానంగా జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం 12 దాట్లో సెక్షన్ 144 ఉంటుంది గుంపల్ గుంపల్గా క్రౌడ్ గ్యాదర్ అయ్యేంటి అవకాశం ఉండదు కొన్ని యాక్టివిటీస్ మనం ఈవెన్ మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 6 వరకు ఏదైతే కర్ఫ్యూ పెట్టాం దాంట్లో మినహాయించాం దాంట్లో కొన్ని ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి అగ్రికల్చర్ కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ కావాల్సినటువంటి ఐటమ్స్ ఉన్నాయి పోర్ట్ ఆపరేషన్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఇవన్నీ ఎలాగా ఉన్నాయి బ్యాంక్ ఆపరేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఏదైతే మనం మినహాయింపు ఇచ్చాం ఆ యాక్టివిటీలు కొనసాగుతూ ఉంటాయి సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869. దాంట్లో ఈ రోజువారీగా అంతకుముందే మేము ఈ కర్ఫ్యూ మళ్ళీ ఇంకా రెండు వారాలు 31 తేదీ వరకు ఎన్హాన్స్ చేయాలి పెంచుకోవాలి వ్యవధి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా చాలా మీడియాల్లో ఏదో లాక్డౌన్ చేయబోతున్నారట రేపటి నుంచి అవన్నీ ఒక 3-4 పేపర్లో అది సోషల్ మీడియాలో అది వైరల్ చేశారు ఇప్పుడు ఈ రకరకాలుగా మనం ప్రజలకి కన్ఫ్యూజన్ సృష్టిస్తుంటే దానివల్ల ఉపయోగం ఎవరికి లేదు నష్టం తప్ప ఫలితం లేదు సో దానివల్ల ఏంటంటే రోజువారీగా ఇప్పుడు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ఫిగర్సు గవర్నమెంట్ తీసుకోవంటి చర్యలు ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు ఎవరూ కూడా ఈ లేనిపోని రూమర్స్ని నమ్మొద్దని చెప్పేసి నేను మీ ద్వారా అందరిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు అడిగేవంటి ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో క్లియర్గా సమాధానాలు ఇస్తూ ఉన్నాం ఒక్కోసారి ఇన్ఫర్మేషన్ లేకపోతే రేపు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అది కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా దీంట్లో సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి రెమ్డెసివిర్ని ప్లాస్మా థెరపీ మీద మన ఉన్నటువంటి జియో ఇప్పుడు మీరు చూస్తే అంతకుముందు లాస్ట్ ఇయర్ మనం ఫస్ట్ ప్లాస్మా థెరపీ ప్రమోట్ చేసేటప్పుడు మనం 2 రకాల జియో ఇచ్చాం డెత్ కేసులో 15,000 రూపాయలు ఆ కుటుంబానికి సహాయం ఇస్తూ క్రిమేషన్ కోసము 5,000 రూపాయలు అప్పుడు ప్లాస్మా డోనర్కి కూడా అదే జియోలో అప్పుడు మనం కమ్యూనికేట్ చేశాం ఇప్పుడు మీరు మా జియో చూస్తే ఎక్కడైతే మేము మొన్న ఈ డెత్ కోసము 15,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం దాంట్లో ప్లాస్మా థెరపీ అనేది లేనే లేదు మేము ముందే పెట్టలేదు దాన్ని అర్థమైంది కదా సో ఇది క్లియర్గా ఉంది సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైంటిఫిక్ ఒపీనియన్ని బట్టి టైం టు టైం గైడెన్స్ ఇస్తూ ఉంటుంది బట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మన ఏదైతే రాష్ట్రంలో టెక్నికల్ కమిటీ ఉందో ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మన టెక్నికల్ కమిటీ ఫైనల్ చేస్తూ ఉంటుందో ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి మన కమిటీలో ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో వాళ్ళు ఫైనల్ చేసేటప్పుడు ఏదైతే రివైజ్ ప్రోటోకాల్ మనం జిల్లా అధికారులకి అందరికీ కమ్యూనికేట్ చేశాము దాంట్లో మనం ఎక్కడ కూడా ప్లాస్మా థెరపీ కొనసాగించాలి కంటిన్యూ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఉపయోగించుకోవాలి అనేది మనం ఆ ట్రీట్మెంట్ థెరపీలో రికమెండే మనం చేయలేదు అని రెమ్డెసివిర్ ఇస్తూ ఉన్నాం కదా మనం రెమ్డెసివిర్ సప్లైస్ కంటిన్యూ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ దానికి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఎప్పుడు ఉపయోగించుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అది డాక్టర్స్ దాన్ని పాటించాలి అంటే ఎక్సెస్ యూసేజ్ ఉండొద్దు అనవసరంగా ప్రతి ఒక్కరూ భయపడి
ప్రతి ఒక్కరు కోవిడ్ కేసు పాజిటివ్ రావడం గానీ అందరికీ రెమ్డెసివిర్ కావాలంటే ఇప్పుడు మీరు చూశారు నిన్న మొన్న నుంచి గవర్నమెంట్ ఎఫెక్టివ్ క్యాంపెయిన్ లాంచ్ చేసింది అంటే అవసరం లేనిటువంటి కేసెస్లో పర్టికులర్లీ డయాబెటిక్ కేసెస్లో ఈ స్టీరాయిడ్స్ వాడుకోవడము అంటే మెడికల్ సూపర్విజన్లో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేనిపోని ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తున్నారో దానివల్ల కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చేటువంటి ప్రమాదం ఉందనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హెచ్చరికలు జారీ చేసింది చాలా వరకు మనం ఈ ఐఈసీ క్యాంపెయిన్ కూడా ఇప్పుడు తీసుకుని జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ట్రీట్మెంట్ కేసు పాజిటివ్ అయ్యేటప్పుడు ఆ సరైన సలహాలు తీసుకొని మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ప్లస్ మనం 104లో కూడా ఎంతమంది స్పెషలిస్ట్ని పెట్టాము డాక్టర్ని పెట్టాం వాళ్ళు ఇచ్చుండి సలహా మేరకు మెడికల్ ఎక్స్పర్ట్ సూపర్విజన్లో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఇబ్బంది లేదు దానికి కావాల్సినటువంటి మెడిసిన్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఓన్లీ థింగ్ ఈ బ్లాక్ ఫంగస్ కోసం కావాల్సినటువంటి ఏదైతే ఇంజెక్షన్స్ ఉన్నాయో అది మనం ఆర్డర్ ఇచ్చాము అది ఇంకా రావాలి ఒకటి రెండు రోజులు వస్తాయి అనుకోండి అవి తప్ప బ్యాలెన్స్ అయితే అన్ని మెడిసిన్ అందుబాటులో ఉన్నాయి ఏ మెడిసిన్ కూడా షార్టేజ్ ఉన్నట్లు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు కానీ ఎక్స్ట్రా అనవసరమైన యూసేజ్ ఇప్పుడు ఓవరాల్ ఫిగర్స్ చూస్తే రెమ్డెసివిర్ కూడా యూసేజ్ కొంచెం అయితే ఓవరాల్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువనే ఉంది అంటే మనం స్టేట్ యావరేజ్ కనుక్కుంటే దేశం అంతా చూసుకుంటే ఫిగర్స్ కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రా యూసేజ్ మరి సరే ప్రిజంప్షన్ ఈజ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ ఇంజెక్షన్ వేయించుకున్నారు అనుకోండి బట్ ఏ విధంగా అయితే ఆక్సిజన్ అదేవిధంగా ఈ రెమ్డెసివిర్ కూడా చాలామంది ఈవెన్ ఐఎంఏతో నేను మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు అంటే మేము మా మెంబర్స్ అందరికీ సహాయిస్తాము ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి ఎక్కడ కూడా ఉపయోగించకూడదు అవన్నీ కూడా టెక్నికల్ మ్యాటర్స్ యాజ్ ఆఫీసర్స్ వీ విల్ నాట్ కామెంట్ ఆన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కాకపోతే అంటే అవసరం ఉన్న చోట ఉపయోగిస్తే మాత్రం దెర్ ఈజ్ నో షార్టేజ్ ఆఫ్ ఎనీ మెడిసిన్ ఆర్ ఎనీ అదర్ డ్రగ్స్ ఇప్పుడు ఐ విల్ టెల్ యూ హాస్పిటల్ లోపలికి పోయి లేకపోతే ఐసీయూ లోపలికి వెళ్ళి వాళ్ళు ఎవరికి ఎన్ని ఇంజెక్షన్ ఇచ్చారు అనేది మనం ఎంక్వైరీ చేయలేం అదైతే వాస్తవం నంబర్ ఆఫ్ పేషెంట్స్ని బట్టి ఇప్పుడు ఐసీయూలో ఉన్న ఒక పేషెంట్ అతనికి ఇప్పుడు 4 ఇంజెక్షన్లు ఇచ్చారా 5 ఇంజెక్షన్లు ఇచ్చారా అది బయట నుంచి కంట్రోల్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఈవెన్ మా అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసరు లేకపోతే హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి ఆరోగ్య మిత్ర కానీ ఎవరైనా సరే అడ్మినిస్టర్ అయిందా లేదా అయితే పేషెంట్కి తెలియాలి లేకపోతే కన్సర్న్ డాక్టర్కి తెలియాలి పేషెంట్ సంఖ్య మనం చూసుకోవచ్చు అంటే ఎంతమంది పేషెంట్స్కి ఎన్ని డోజులు అవసరమా కాదా ఎన్ని డోజులు ఆ హాస్పిటల్కి మనం ఇచ్చాము అన్ని డోజులకి కావాల్సినటువంటి ఖాళీ వాయిల్స్ ఇప్పుడు సపోజింగ్ మీరు బయట అమ్ముకున్నారనుకోండి ఖాళీ వాళ్ళు దొరకవు కదా సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏదైతే హాస్పిటల్స్కి మనము ఇంజెక్షన్ ఇస్తున్నామో ఆ ఖాళీ వాయిల్స్తో కంపేర్ చేస్తున్నాం సో ఖాళీ వాయిల్స్ లెక్క కరెక్ట్గా ఉంటే ఆబ్వియస్లీ ఆ హాస్పిటల్లో అది ఉపయోగించినట్టే కదా ఎవరికి ఉపయోగించుకున్నారు వేరే విషయం అది ఆ డాక్టర్కి తెలియాలి ఆ పేషెంట్కి తెలియాలి దర్ ఈజ్ నో వే ఐసీయూ లోపలికి వెళ్ళి అతనికి ఇంజెక్షన్ ఇచ్చారు లేదా అది హౌ కెన్ యూ వెరిఫై బట్ కంపారిజన్ బెడ్ స్ట్రెంత్ని బట్టి అక్కడ 30 బెడ్స్ ఉంటే మనం 30కి 30 మందికి అవసరం పడదు కదా రెమ్డెసివిర్ సో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ప్రపోర్షనేట్గా ఎన్ని డోజులు ఇస్తున్నాం ఆ డోజులు కన్స్యూమ్ అయ్యాక ఖాళీ వాయిల్స్ ఏమున్నాయి అంతవరకు మనం వెరిఫై చేయగలము అంతవరకు చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు సి లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ టేక్ లాట్ ఆఫ్ వెల్ఫేర్ మెజర్స్ ఫర్ ఆల్ ద పబ్లిక్ అయితే ఏ డిపార్ట్మెంట్ ఏం మెజర్ తీసుకుంది నాకు ఐడియా లేదు అంటే వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిసిషన్ పర్టికులర్లీ కాబట్టి చేసి ఉంటే చేసి ఉండొచ్చు అంటే నా వివరాలు లేవు బట్ మీరు ఇష్యూ రేజ్ చేశారు కాబట్టి ఆ వివరాలు కనుక్కొని టుమారో వెన్ ఐ కమ్ ఫర్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ ఐ బ్రింగ్ ద డీటెయిల్స్ ఏం జరిగింది అనేది సి రాష్ట్రం అంతా మనం కవర్ చేస్తున్నాం అప్రాక్సిమేట్లీ నిన్న సాయంత్రానికి 85% సర్వే పూర్తి అయింది ఈ 85% సర్వేలో 90,000 మంది సస్పెక్ట్ కేసెస్ మనకు తెలిసింది 90,000 అయితే అంటే ఈ ఏ జిల్లాలో అయితే పూర్తి అయిందో సర్వే ఆ జిల్లాల్లో ఇవాళ నుంచి వాళ్ళు నెక్స్ట్ రౌండ్ అంటే అంతకుముందు కూడా సర్వేలు చేశాం అనుకోండి మనం నెక్స్ట్ రౌండ్ ప్రారంభించుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశాం అంటే ఎక్సెప్ట్ ఫర్ 3 డిస్ట్రిక్ట్స్ అనుకుంటాను మిగతా జిల్లాలన్నింటిలో పూర్తి అయింది
మూడు జిల్లాల్లో బహుశా కొంత మిగిలింది అంటే డిపెండింగ్ ఆన్ లోకల్ సిచ్యువేషన్ అది ఇవాళ పూర్తి అయి ఉంటుంది అనుకోండి థర్డ్ డే సో రేపటి నుంచి ఆ జిల్లాలో కూడా నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సర్వే మొదలు పెట్టేవచ్చు మనం సో మెయిన్గా అంటే ఎవరికైతే మనం డిటెక్షన్ చేసామో ఈ సస్పెక్ట్ కేసెస్ ఆ సస్పెక్ట్ కేసెస్ అన్నింటికి శాంపిల్ తీసుకోవాలి ఆ శాంపిల్స్ టెస్ట్ రిజల్ట్స్ కూడా రావాలి ఎందుకంటే దీంట్లో ఈ రేపటి నుండి మీరు కూడా చూస్తారు అంటే పాజిటివిటీ పెరిగింది ఇప్పుడు ఇది ఎలా పెరిగింది ఎందుకంటే సస్పెక్ట్ కేసెస్ మనం శాంపిల్ తీసుకుంటున్నాం సస్పెక్ట్ కేసు శాంపిల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్కువ మందికి పాజిటివ్ వస్తుంది ఇంకా సో దానివల్ల మనం పెద్ద కంగారు పడాల్సిన పని లేదు ఇది మనకి మనమే గుర్తించాం కాబట్టి వాళ్ళు మంచి కోసమే గుర్తించాం కాబట్టి కేసులు పెరుగుతాయి సంఖ్య పెరుగుతుంది ఎంత పెరిగినా ఫ్యాక్ట్స్ చెప్తాం అంతమందికి ట్రీట్మెంట్ ఇస్తాం స్ప్రెడ్ కాకుండా ఉంటుంది అంతే కదా మరి ఇప్పుడు తెలియకుండా వాళ్ళు ఊర్లో ఉన్నారనుకోండి ఇంకా ఎంతోమందికి ఇస్తా తెలియదు ఇప్పుడు మనం అక్కడ ఇంటింటికి వెళ్ళి గుర్తిస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కదా సో కాంప్లికేట్ అయిపోయాక హాస్పిటల్కి వస్తే అప్పుడు హాస్పిటల్ బెడ్ స్ట్రెంత్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది ఇప్పుడు మీరు కూడా నిన్న అడిగారు అంటే రూరల్ అర్బన్ ఏరియా నుంచి రూరల్ ఏరియాకి పోతా ఉందనేది అది ఎందుకు పోతా ఉంది ఇప్పుడు క్లియర్ కనపడుతుంది కదా ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఆబ్వియస్లీ ఈ ఏదైతే ఇప్పుడు మనం కర్ఫ్యూ పెడుతున్నామో దానికి ఇంపాక్ట్ అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే 12 తర్వాత కొంచెం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టు అవకాశం ఉంటుంది రూరల్ ఏరియాలో ఆటోమేటిక్గా కొంచెం మూవ్మెంట్ ఫ్రీగా ఉంటుంది కదా సో ఫ్రీగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఏంటంటే ఈ ఫీవర్ సర్వేస్ సరిగా చూసుకుంటే ఇంకా ప్లస్ పబ్లిక్ను కూడా మనం రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం అంటే వాళ్ళే మంచి కోసం ఎవరికి వాళ్ళు కొంచెం రిస్ట్రిక్షన్ పాటించాలి కదా అంటే గవర్నమెంట్ గైడ్ లైన్ ఇచ్చింది అనవసరంగా బయట తిరిగి ఇబ్బంది పడే బదులు కొంతకాలం మనం ఇంట్లో ఉంటే పని లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ప్లస్ రెండోది ఎవరైతే ఫీవర్ కేసు డిటెక్ట్ అయినాయో దానికి ఇంకొకటి మళ్ళీ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ గ్రామ పంచాయత్ లెవెల్లో ఏదైతే ప్రతి ఒక్క గ్రామంలో కూడా మనకి ఒకటి కమిటీ ఉంటుంది పిఎస్సి లెవెల్లో అదేవిధంగా ఈ సబ్ సెంట్రల్ లెవెల్లో గ్రామ పంచాయత్ లెవెల్లో మామూలుగానే సర్పంచ్ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది ఈ ఆరోగ్య పరిస్థితి ఈ శానిటేషన్ ఇవంతా కూడా చూసుకుని ఉంటారు అయితే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసేసుకొని ఈ ఫీవర్ ఐడెంటిఫైడ్ కేసెస్ ఏ విధంగా హ్యాండిల్ అవుతున్నాయి ఈ మీటింగ్ ఇవన్నీ టైం టైం చేయించి ఉన్న స్టాఫ్ని అందరినీ మోటివేట్ చేసి ఆ విలేజ్ సెక్రటరీ స్టాఫ్ అయినా సరే మిగతా స్టాఫ్ అయినా సరే ఈ టైం టు టైం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్యలో మార్గదర్శకాలు జారీ చేశారు సో మనం కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక కోవిడ్ ఆర్డర్ తయారు చేసుకుని కలెక్టర్స్కి ఇచ్చాం ఆ మీటింగ్స్ ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయత్ స్థాయిలో చేయించుకోమన్నాం ఆ గ్రామ పంచాయత్ స్థాయిలో ఎప్పుడైతే ఈ మెషినరీ అంతా కూడా యాక్టివేట్ అయిపోయి సరైన ఇన్వాల్వ్మెంట్తో మనకి ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ చాలా డీటెయిల్డ్గా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది వాలంటీర్స్ ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు ఏ రాష్ట్రంలో లేనటువంటి ఫీల్డ్ స్టాఫ్ మన దగ్గర ఉన్నారు అదేవిధంగా నంబర్ ఆఫ్ ఏఎన్ఎంస్ ఏ రాష్ట్రంలో లేనటువంటి సంఖ్య మన దగ్గర ఉన్నారు ఎందుకంటే మనం ప్రతి ఒక్క గ్రామ సెక్రటరీ కూడా ఒక ఏఎన్ఎం రిక్రూట్ చేయడం జరిగింది కాబట్టి దాదాపు 19,000 మంది ఏఎన్ఎం ఉన్నారు సో నంబర్ ఆఫ్ వాలంటీర్స్ నంబర్ ఆఫ్ ఆశా వర్కర్స్ నంబర్ ఆఫ్ ఏఎన్ఎంస్ ఇవంతా కూడా అడిక్యువేట్ స్టాఫ్ మన దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఈ గ్రామ పంచాయత్ స్థాయిలో ఈ సమావేశాలు నిర్వహించి ఒక కన్సాలిడేట్గా యాక్షన్ తీసుకుంటే డెఫినెట్గా దానికి ఇంపాక్ట్ వచ్చి ఉంటే అవకాశం ఉంటుంది ఇన్ఫాక్ట్ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఈ ఫీవర్ సర్వే మనం 3 రోజులు దాదాపు పూర్తి చేయగలిగాం లేకపోతే చాలా రాష్ట్రాల్లో రాష్ట్రమంతా కూడా కవర్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది బట్ మన దగ్గర ఇంత స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఈజీలీ వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇప్పుడు నిన్న నేను ఫిగర్ ఇచ్చాను మొన్న సాయంత్రానికి మేము లెక్క తీస్తే అన్ని హాస్పిటల్ కనుక్కుంటే 9 మంది అప్పటికే ఉన్నారు డే బిఫోర్ ఎస్టర్డే ఈవినింగ్ వరకు అయితే ఈ నిన్న ఇవాళ డేటా మనమే గ్యాదర్ చేయలేదు ఇప్పుడు గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాము టోటల్ ఇప్పటి వరకు వచ్చేటువంటి కేసులు ఎన్ని ఉన్నాయనేది రేపు నేను వచ్చేటప్పుడు ఆ డీటెయిల్ తీసుకువస్తాను ఓకే ఏజ్ ప్రొఫైల్ అంటే నిన్న కూడా ఒకరిద్దరు అడిగారు ఆ ఏజ్ ప్రొఫైల్ డేటా అంటే మన దగ్గర ఉన్న డేటా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను నేను ఇమీడియట్లీ వెళ్ళిపోయే లేదు అదే గ్యాదర్ 70-80% డేటా మన దగ్గర అప్లికేషన్లో ఉంది ఇంకా 10-20% గ్యాప్స్ దాంట్లో ఉన్నాయో అవంతా గ్యాదర్ చేయించుకుంటున్నా అది మొత్తం డేటా వచ్చాక అవి అనాలిసిస్ అప్పుడు మీ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్